లకు ఏమింది నేను చేయడానికి అంటే దానికి సమాధానం లేదు, అసమాధానం లేదు, ఏమున్నాయి అంతసేపు ఊరిక మాత్రం మాట్లాడతారు పాలసీల మీద ఈ గవర్నమెంట్ వచ్చి ఇదనేసని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ నీ పరిపాలన జరగదు, నీ పరిపాలన అప్రూవ్ చేయాలి అంటే నువ్వు పరిపాలన అప్రూవ్ చేసి మేము చేయాలని మేము అప్పుడు కోరుకోం. నీ పరిపాలన జరిగిన అక్రూవ్ చేయాలి కంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా రక్షించాలని పరిరక్షించాలని కోరుకుంటున్న ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. గుంటూరు అంటే ఈయన తీసుకెళ్తాడంట, అందరూ నేను ఇంటింటికి తీసుకెళ్ళి ఊరు దిగబెడతాడ. అది ఎవరు ఊరించి చెప్పమన్నారు? ఏ వ్యక్తి లేని ఊరించి బహిష్కరించాలని చెప్పి ఎక్కడ వచ్చిందా? పెయిడ్ ఆఫీసులు పెట్టుకొని పెయిడ్ ఒక్కళ్ళు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓ అని దగ్గర పడిస్తే ఎన్ని దిమిట్లు చేసినా మీరెన్ని విన్నా మా విధానం మాకుంది, మా కార్యక్రమం మాకుంది, ఆ రకంగా మేము ముందుకు పోతాం తప్ప నీ లాభంలో నీ ఊబిలో పడి మేము దారి తప్పుతా అనుకుంటే పొరపాటు. ఇప్పుడు మూడు నాలుగు సార్లు రెండు మూడు సార్లు ప్రధానమంత్రి గారిని కలిసారు జగన్మోహన్ రెడ్డి కలిసిన ప్రతిసారి హోంమంత్రి గారిని కలిసారు కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రత్యేక గురించి అడుగుతూనే ఉన్నారు. మీరు ఇచ్చిన లెటర్లో ఇది ప్రధానమంత్రికి ఇచ్చిన 15 లేఖలో ఎప్పుడైనా అంశం పెట్టడం మనిషి నువ్వు ప్రచారం ఇద్దరు ప్రచారం లేఖిస్తున్నారు ఇది రాష్ట్రం కాదా? ఏమనంటే ఇది ఇందాక ఏదో మా వాళ్ళు చూపెడుతున్నారు ఈ పత్రికలు ఇవాళ వృద్ధులు దిగదార్చిన ఘనత జగన్ అంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎస్ నిజం, వృద్ధిని దేంతో ఏ వృద్ధి నీ అవినీతి నీ వృద్ధి ఏదో చేశావు రాష్ట్రానికి తారస్థాయికి ఎక్కడికే తీసుకుపోయో ఆ వృద్ధిని మాత్రం ఎక్కడ అలాంటిది లేకుండా అవినీతి లేకుండా ఈ 100 సంవత్సరాలు పరిపాలించాం. ఇవన్న రోజు కాదా చెప్పు, 100 రోజులు ఎక్కడ వచ్చిందా? ఎంతసేపు నీ డబ్బా నీ సొల్లు నీ తిట్టు లేకపోతే నీ వారసత్వం పేడాక్స్ చెప్పడం అని ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అంత ఎక్కడ వచ్చిందా?